ఈసారి మొట్టమొదటిసారిగా ఎవరి గ్రామాల్లో వాళ్ళకే వాళ్ళ ఇంటి చింతకే ఈ రోజు విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ రాష్ట్రంలో 40% సబ్సిడీతో క్వాలిటీ విత్తనాలు మరి ప్రాసెసింగ్ కూడా ఒక వారం 10 రోజుల కిందట వెళ్ళి చూశాను నేను. చాలా మంచి విత్తనాలు ఇస్తా ఉన్నారు. అది కూడా మన విత్తనాలు మన చింతకే అన్న కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో పండించినటువంటి రైతాంగం దగ్గర నుంచి కూడా అన్ని కొనుగోలు చేశాం. మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ రేట్ ఇచ్చి విత్తనాలన్నీ కూడా రైతుల దగ్గర కొనుగోలు చేసి అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసిన తర్వాత మంచి విత్తనాలు ఈరోజు 40% సబ్సిడీతో దాదాపుగా 3000 పైచిలకి ఈరోజు మార్కెట్లో ఉన్నా కూడా 2000-2100 రూపాయలతో ఈరోజు 44 కిలోల మూటని ఈరోజు ప్రభుత్వం రైతాంగానికి కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 15వ తారీఖునే విత్తనాలు కొనుక్కోవడానికి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా ద్వారా 5500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. మరి అంతేకాదు ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతాంగం సంతోషంగా ఉన్నారో అంతకంటే కూడా సంతోషంగా ఉంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రైతాంగానికి చేస్తూ ఉన్నారు. మరి రాబోయే వచ్చే 30వ తారీఖు నుంచి రైతు భరోసా కేంద్రాల ప్రారంభంతో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రైతాంగానికి అండగా ఉండే కార్యక్రమాలు మరి ఇన్పుట్ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు మందులు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, గిట్టుబాటు ధరలకి కల్పించే కార్యక్రమం అయితేనేమి, రైతు మార్కెట్లు కల్పించే కార్యక్రమం అయితేనేమి, అన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని